గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నా చిన్న కోరిక నెరవేరబోతుంది. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఆఫ్టర్నూన్ 11 o'clock. చూడండి ఎంత టూ మచ్ ఎండ ఉంది కదా. సో ఇంత ఎండలో నేను మీకు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఎన్నో రోజుల నుంచి నా చిన్న కోరిక ఈరోజు నెరవేరబోతుంది. సో ఆ కోరిక నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా నాతో ఫాలో అవ్వండి ఆ బ్యూటిఫుల్ ప్లేస్ కి. ఓకేనా? కమ్ ఆన్. సో ఇదే అండి ఆ ప్లేస్ వచ్చేసి. ఈ ప్లేస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? గోల్డ్ షాప్. సో షాపింగ్కి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అతను మాస్క్ కట్టుకున్నారు చూడండి. ఇది నేను పర్చేస్ చేసిన 916 KDM గోల్డ్లో నేను ఆర్డర్ ఇచ్చిన డైలీ యూస్ కమ్మలు అనమాట. ఎలా ఉన్నాయి? సో ఇవి ఏంటంటే నా ఓల్డ్ సెట్. నాకు ఓల్డ్ సెట్స్ రెండు ఉన్నాయన్నమాట. అందులో నుంచి ఇది ఒకటి వాషింగ్కి ఇచ్చేసాను. సో మనం ఎక్కడైతే పర్చేస్ చేసుకుంటాం కదా అక్కడ వాషింగ్కి ఇస్తేనే సేఫ్, వేరే దగ్గర ఇవ్వద్దండి. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు. ఒకటి వాషింగ్కి ఇచ్చేసినందుకు ఓల్డ్ సెట్లో ఒకటే మిగిలింది. డైలీ షూటింగ్స్కి ఆ సెట్ పెట్టుకొని బోర్ అయింది. సో ఇది రిటర్న్ వస్తుంది అండ్ ప్లస్ నేను ఆర్డర్ ఇచ్చిన సెట్ కూడా వస్తుంది. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇదేంటంటే నేను మీ అందరి కోసం శారీ కట్టుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, నియర్లీ 8 to 9 కమెంట్స్ వచ్చాయండి. రచిత గారు మీరు శారీ కట్టుకోండి, మేడం మీరు శారీ కట్టుకోండి, అక్క మీరు శారీ కట్టుకోండి అనేసి. అందుకోసం నేను మీ అందరి కోసము ఒకసారి శారీ కట్టుకొని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి, షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత. ఎలా ఉన్నాను? బాగున్నానా? నిన్న లైవ్లో కూడా చాలామంది చాలా క్యూట్గా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫ్రెండ్స్, టైటిల్లో చెప్పాను కదా నాది ఒక మంచి కోరిక అనేది తీరింది అనేసి. అది ఏంటి అనేసి ఈ వీడియోలో చెప్తాను. అలానే నేను గోల్డ్ కమ్మలు ఏదైతే షాపింగ్ చేశాను కదా, సో ఈ లాక్డౌన్ షాపింగ్లో అది నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకొక టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, అసలు గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అని చాలామందికి డౌట్ ఉంది కదా. సో నేను మ్యాక్సిమం స్టడీ చేసింది ఏంటంటే గూగుల్లో కానీ స్టాక్ మార్కెట్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడప్పుడే గోల్డ్ రేట్ అనేది అసలు తగ్గదు. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా కంపెనీస్ అనేది వాళ్ళకి సేఫ్ సైడ్ మనీ ఎక్కడ దాచుకోవాలి అంటే దేనిపైన ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనేసి చాలామంది ఏంటంటే గోల్డ్ కొనుక్కొని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియన్సే కాదు, అన్ని కంట్రీస్లో చాలామంది గోల్డ్ పైన ఇన్వెస్ట్, కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ రేట్ అనేది ఇంత ఫాస్ట్గా పెరిగిపోయింది. ఓన్లీ 1 month లోనే మనం చూస్తున్నాం. బిఫోర్ లాక్డౌన్ ఎంత ఉంది? 42 ఉంది, రైట్? ఇప్పుడు వచ్చేసి 50. ఇంకా అయితే స్టడీ ప్రకారం ఏమని చెప్తున్నారంటే ఇంకా ఇప్పుడప్పుడే అయితే గోల్డ్ రేట్ తగ్గదు, ఇంకా ఈ రేట్ అంటే ఇంకా పెరుగుతూ పోతుంది అని చెప్తున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, నాకు చాలా టెన్షన్ ఉందన్నమాట. అది అంటే నేను ఎప్పటి నుంచో నా కోరిక ఏంటంటే చిన్నవి డైలీ యూస్కి గోల్డ్ కమ్మలు కొనాలి అనేసి. ఎప్పుడే ఏమవుతుందంటే గోల్డ్ కమ్మలు కొనాలి అన్నప్పుడు చిన్నవి ఎందుకులే పెద్దవి తీసుకుందాం, చిన్నవి ఎందుకులే పెద్దవి తీసుకుందాం అనుకుంటే ఏమవుతుందంటే పెద్ద కమ్మలే తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఎవ్రీ టైం పెద్ద గోల్డ్ కమ్మలు, ఎవ్రీ టైం అన్ని 3-4 to 5 సెట్స్ ఉన్నాయి నాకు, అన్ని పెద్ద సైజే ఉన్నాయి. చిన్న సైజ్ ఓన్లీ 1 set ఉంది అనమాట. డైలీ నేను షూటింగ్స్కి పెట్టుకుంటాను కదా స్మాల్ సైజ్, అది ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు. సో ఆ సైజ్ ఒకటే ఉంది డైలీ యూస్కి, ఎవ్రీ టైం అదే పెట్టుకొని బోర్ అవుతుంది అనమాట. సో ఇంకేంటంటే నా చెవులకి ఏంటంటే నార్మల్ ఏమైనా ప్లాస్టిక్ టైప్ అట్లా ఏదైనా వేరేవి అంటే ఎక్కువ నాకు పడవన్నమాట. నాకు అది ఎందుకో సమ్ ఇన్ఫెక్షన్ టైప్ లాగా అనిపిస్తుంది. సో మ్యాక్సిమం నేను పెట్టుకొని కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటి అంటారు, కానీ కొన్నిసార్లు ఏంటంటే మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది కదా అలాంటివి పెట్టుకోవాలి, ప్లాస్టిక్ టైప్వి, ఎందుకంటే జీన్స్ పైన అవే బాగుంటాయి. సో చాలా రేర్గా పెట్టుకుంటాను. సో నా కోరిక అయితే తీరింది. యాక్చువల్లీ ఇది ఎలా పాసిబుల్ అయ్యింది అంటే ఎప్పుడైతే నేను 42 ఉన్న గోల్డ్ రేట్ ఉంది లాక్డౌన్కి బిఫోర్, అప్పుడు మీకు తెలుసు కదా నేను గజ్జెల వీడియో చేశాను. సో నేను వెళ్ళానమాట, అప్పుడు నేను అంకుల్కి కనుక్కున్నాను, అంకుల్ ఎంత రేట్ ఉంది ఏంటి అని గోల్డ్ షాప్లో కనుక్కుంటే 42 అన్నారు.
సో అక్కడ అసలు కామె ఏమన్నదంటే ఇప్పుడు లాక్డౌన్ కదా గోల్డ్ రేట్ పడిపోతుంది అనేసరికి నేను నిజంగా అనుకొని నమ్మేసి ఇంకా నేనేమనుకున్నానంటే గోల్డ్ రేట్ ఎలాగో తగ్గుతుంది కదా తగ్గినాక మనం కొనుక్కుందాంలే అనేసి ఆ థింకింగ్లో ఉన్నాను సో వన్స్ గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ పోయేసరికి నాకు చాలా భయమైందనమాట ఎట్లా నేను కొనుక్కుందాం అనుకున్నాను ఎట్లా ఎట్లా అనేసి సడన్గా ఇప్పుడు 42 నుంచి ఇప్పుడు వచ్చేసి 50 50 సో చాలా భయమైంది ఇంకా ఎట్లా ఏంటి అనేసి సో చాలా టెన్షన్గా ఉంది డైలీ గోల్డ్ రేట్ చెక్ చేస్తున్నాను సో ఇంకా ఇప్పుడైతే కొనుక్కున్నాను అనమాట ఎంతైనా ఇప్పుడు నేను కొనుక్కున్న కమ్మలు వచ్చేసి ఇవి మనకి 4 పాయింట్లో ఉన్నాయి నేను బిల్ మీతో షేర్ చేస్తాను సో యాక్చువల్లీ వచ్చేసి ఇవి అనమాట చూస్తున్నారా ఇలా ఉన్నాయి మీకు నచ్చాయా సో డైలీ యూస్ కోసం ఇవి సో ఇంకొకటి నేను డైలీ షూటింగ్స్కి పెట్టుకుంటాను కదా అవి అనమాట ఇది సో డైలీ యూస్ అనేసి ఇవి తీసుకున్నాను ఎలా ఉన్నాయి క్లోజప్లో చూపిస్తాను కనిపిస్తున్నాయా సో ఇదైనా చిన్న కోరిక అనమాట అంటే ఇట్లా డైలీ యూస్ కమ్మలు తీసుకుందాం తీసుకుందాం అనేసి ఇంత డిలే అయిపోయింది సో మళ్ళీ నేను ఏం క్యాల్కులేట్ చేసుకున్నానంటే హాఫ్ తోలానే కదా ఇది నాకు వచ్చేసి 4 గ్రామ్స్ 0.2 నేను బిల్ షేర్ చేస్తాను మీతో అది ఒకసారి చూసేయండి సో ఇది 916 కేడిఎంలో తీసుకున్నాను సో ఇది నాకు ఎంత పడింది ఏంటి అంటే ఏ రోజైతే నేను ఇది చేయించడానికి నేను ఆర్డర్ ఇచ్చాను అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 49,500 ఉందన్నమాట సో బిల్ నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను ఇదన్నమాట సో ఆ రోజు వచ్చేసి గోల్డ్ రేట్ 49,500 ఉండింది సో దానికి ఇది వచ్చేసి ఇది 916 కేడిఎం అనమాట నాకు దీనికి టోటల్ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వేస్తారు కదా సో అవన్నీ కలిపి నాకు వచ్చేసి ఇది నేను క్యాష్ పే చేసిన మొత్తం అమౌంట్ బిల్ అనమాట సో ఇది నాకు వచ్చేసి 21,700 పడింది 21,700 పడింది ఇక్కడ వచ్చేసి ఇది ఎంత ఉంది వెయిట్ అంటే 4.250 గ్రామ్స్ ఉందన్నమాట సో ఇది మనకి 916 కేడిఎం సో ఇంకొకటి ఏంటంటే చాలా మోసాలు జరుగుతుంటాయి గోల్డ్ కొనేటప్పుడు చాలా మోసాలు జరుగుతాయి మనము మీకు తెలిసే ఉంటుంది 24 క్యారెట్ గోల్డ్ ఇది ఎలా కొనాలి మనం మరి 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఇంత ఉంటుంది కానీ మనం ఆర్నమెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి 24 క్యారెట్ గోల్డ్ ఎలా ఇస్తారు అందులో అంతా మిక్స్ అవుతుంది కదా రాగి ఇవన్నీ కలపండి ఆర్నమెంట్స్ అయితే చేయరు కానీ చాలా మంది ఏంటంటే తెలియక గోల్డ్ రేట్ వచ్చేసి 50,000 ప్లస్ ఉంది కదా సో హాఫ్ తోలాకి 25 పడుతుంది అనేసి మైండ్లో ఫిక్స్ అయిపోతారు సో కానీ అది కాదు 22 క్యారెట్ గోల్డే మనకి ఇస్తారు వాళ్ళు లేదంటే 916 కేడిఎం ఉంటుంది కదా అవి ఇస్తారు అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట నేను ఇది మీకు చెప్తాను సో ఇందులో ఏమంటారు 916 కేడిఎం 22 క్యారెట్ గోల్డ్ 8.75 క్యారెట్ ఉంటుంది అది 21 క్యారెట్స్ ఉంటుంది అనమాట ఇంకా 7.50 కూడా ఉంటుంది అది 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది ఇంకా 22/85 mm కూడా ఉంటుంది సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ అనమాట ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కంటెంట్ సో అది తెలియక చాలా మంది ఏంటంటే మోసపోతారు అనమాట సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు గోల్డ్ కొనేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఆర్నమెంట్ కొనుక్కోడానికి వెళ్తాం కదా సో వాళ్ళకి క్లియర్గా చెప్పాలి ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 50 ప్లస్ ఉంది కదా అదే అది 24 క్యారెట్ గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ కూడా సపరేట్ అక్కడ మనకి ఆన్లైన్లో రేట్ అనేది ఇచ్చేస్తారు కదా అది మనం ఒకసారి చూసుకున్న తర్వాత ఆ గోల్డ్ని మనము ఎలా మనం కొనాలి అంటే కనుక ఆర్నమెంట్ గోల్డ్ రేట్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ అనేది మనకి గూగుల్లో ఆల్రెడీ షేర్ అయ్యి ఉంటుంది సో అది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సో అతను మనకి ఆర్నమెంట్ చూపించేటప్పుడు లేదా మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి క్లియర్గా అడగాలి సో 22 క్యారెట్ గోల్డ్ ఈ రేట్ ఉంది 24 క్యారెట్ గోల్డ్ ఈ రేట్ ఉంది సో మేము సాలిడ్ బిస్కెట్ అయితే ఏం కొనట్లేదు కదా సో మీరు నాకు చేసి ఇస్తున్నారు కదా సో దీని రేట్ ఎంత పడుతుంది 916 కేడిఎం గోల్డ్ కదా ఇలా మిక్స్ అవుతుంది కదా ఇది ఎంత పడుతుంది సో ఇదంతా మనం కనుక్కోవాలి ఇంకొకటి ఏంటంటే మనం అలా అడిగామనుకోండి లేదు మేడం మా దగ్గర ఓన్లీ 916 కేడిఎం ఉంటుంది మీకు అలా ఉండదు మీకు ఇలా ఉండదు అని చెప్పేస్తారు కానీ
గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కుంటాం కదా, గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇలా మనకి బిల్ ఏదైతే ఇస్తారో దానిపైన వాళ్ళు 916 కేడిఎం అని మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు 916 కేడిఎం అని మెన్షన్ ఉందా లేదా అది చూసుకోవాలి. వాళ్ళు చెప్తారు 916 కేడిఎం అని చెప్తారు చెప్తారు కానీ మనము అన్ని అన్ని సెలెక్ట్ చేసేదానికి మనం ముందు పెడతారు కదా. మనం ముందు పెట్టినాక మనం సెలెక్ట్ చేసుకుంటాం, ఫైనల్గా బిల్ చేయించుకుంటాం. వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళి అడగడానికి ఉండదు, మేడం మీరు అప్పుడు వేరే చూపించారు మేడం అది 916 కేడిఎం ఉండే, తర్వాత మీరు వేరే సెలెక్ట్ చేసుకున్నారు అది 916 కేడిఎం కాదు, అది మేము తక్కువ రేటే పెట్టాం మీకు, అంటే మనం మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కొంచెం తగ్గించండి అని మాట్లాడతాం కదా. సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట మోసాలు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. అందుకనేసి మనం 916 కేడిఎం అతను చెప్పాడు అనుకోండి, ఇది 916 కేడిఎమా ఇది 916 కేడిఎమా అని అడగాలన్నమాట. అవును అంటే కనుక దాని రేట్ దాని ప్రకారం తీసుకోవాలి. 24 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ అనేది అస్సలు ఉండదు ఆర్నమెంట్స్లో, బిస్కెట్ మాత్రమే కొనుక్కోవాలి. ఇంత పీస్ కట్ చేసి ఇస్తారు అది 1 తోలా 2 తోలా ఎంతైనా కానివ్వండి. ఓకేనా, అది క్లియర్ కదా. సో 50,000 ఉంది అంటే 50,000ది మనకి ఆ సేమ్ ఉండదు. ఎప్పుడైనా కానీ మన ఆర్నమెంట్లో ఖచ్చితంగా మిక్స్ ఉంటుంది. 916 కేడిఎం అంటే మనకి సెక్యూర్గా సేఫ్టీ సైడ్ అంత అమౌంట్ అనేది మనకి వస్తుంది. సో ఇది మనం అనేది క్లియర్గా గోల్డ్ కొనేటప్పుడు ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాం కాబట్టి కొంచెం తెలియని మోసాలు అనేటివి జరుగుతుంటాయి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొందరు ఏంటంటే 916 కేడిఎం అన్నీ అడుగుతాము కానీ లాస్ట్ బిల్లింగ్లో ఇక్కడ ఎక్కడ రాసిందండి కేడిఎం అనేసి, ఆర్నమెంట్ పైన కూడా 916 అని కేడిఎం అనేసి చిన్నగా వాళ్ళు చెక్కబడి ఉంటుంది అనమాట. అంటే ఏదన్నా ఆర్నమెంట్ ఉంటుంది కదా దాని బ్యాక్ సైడ్ అనేది చెక్కబడి ఉంటుంది. చైన్ తీసుకున్నా కానీ చిన్నగా దాని వెనకాల ఇట్లా లాకెట్ వెనకాల ఈ చైన్కి ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా, దానిపైన అనేసి 916 కేడిఎం అనేసి రాసి ఉంటుంది. పుసల తాడు కూడా ఇట్లా రింగ్స్ ఉంటాయి కదా దానిపైన రాసి ఉంటుంది. ఏదైనా ఆర్నమెంట్ కానీ అక్కడ 916 కేడిఎం అని రాసి ఉంటుంది, అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. సో ఇదేనా చిన్న కోరిక అనమాట. డైలీ యూస్ కమ్మలు ఉండాలని కానీ చాలా టెన్షన్ అయింది గోల్డ్ రేట్ ఎంత అయిపోతుంది. సో మళ్ళీ అనిపించింది హాఫ్ వరకు నేను ప్లాన్ చేశాను కదా, సో అందులో ఎంత డిఫరెన్స్ అవుతుంది కొంచెమే కదా. అది ఒకవేళ మనం ఇప్పుడు తీసుకోలేదనుకోండి ఆ ఉన్న డబ్బులు కూడా ఇంకా దేనికో ఒక దానికి మనకి ఖర్చు అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట. సో ఒకసారి చూపించేస్తాను మీకు ఎలా అనిపించాయి అనేసి కమెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి నేను ఇది తీసి చూపిస్తాను. సో అక్కడ షాప్లో ఏంటంటే షూట్ చేయడానికి సరిగ్గా లేదనమాట, కొంచెం టెన్షన్ కూడా అయింది నాకు. ఎందుకంటే మొన్న అనుకుంటారు కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించింది అనమాట. ఓకే, ఇన్కన్వీనియంట్గా కూడా అనిపించింది నాకు కొంచెం అక్కడ షూట్ చేయడానికి ఇవి. సో ఊరికే నేను అలా పెట్టుకొని చూపించానా, ఒకసారి చూపిస్తాను ఇవి తీసేస్తాను. ఓకేనా, అసలు చాలా హ్యాపీగా ఉంది అసలు ఇవి కొన్నప్పటి నుండి అసలు మీతో షేర్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అనమాట. ఇంకా క్లియర్ కదా ఫ్రెండ్స్ గోల్డ్ రేట్ ఏమన్నా తగ్గుతుందంటే నా స్టడీస్ ప్రకారం ఇంకా 57 వరకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ మంత్ వరకు అనేసి అంటున్నారు. సో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట వాళ్ళు కూడా చెప్పారు. సో ఇలా ఉన్నాయి సార్ డైలీ యూస్కి ఇంత ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు ఏంటి? ఇది కూడా పెట్టుకొని చూపించేస్తాను ఒకసారి. సో ఇదే నా చిన్న కోరిక, అసలు చాలా టెన్షన్ అయింది ఏంటి ఏంటి మరి ఎలా అనేసి. సో మీరు కూడా కొనాలి అనుకుంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇంత రేట్ ఉన్నా కానీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కరెక్ట్ అనమాట. ఉన్నని డబ్బులు కూడా గోల్డ్ కొనుక్కోవడం అనేది చాలా కరెక్ట్. ఇంకా రేట్ అనేది 57 వరకు నెక్స్ట్ మంత్ వరకు వెళ్తుంది అనేసి అయితే టాక్ ఉంది. టాక్ కాదు, విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నారు జనాలు ఇలా అయిపోతుంది అనేసి. సో హౌ యూ ఫీల్? సో డైలీ యూస్కి ఇలా ఉంటే సరిపోతుంది కదా. సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్.